ఓకే, మార్కెట్స్ బాగలేవు కాబట్టి మనం వరీ అయిపోయి కాస్త ఆందోళనలోకి వెళ్ళిపోయి చింతించి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. మామూలుగా కదా యోగా మెడిటేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం మనల్ని మనం హెల్త్ ఇష్యూస్ నుంచి. ఒకవేళ అవి చేయకుండా ఇంకా ఏదో ఇతరత్ర కారణాల వల్ల, మార్కెట్ ఒక్కటే కాదు కదా, ఇతర కారణాల వల్ల కూడా మనం అనారోగ్యం పాలన బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకోవడం అందరికీ కూడా అత్యవసరం. పదే పదే చెప్తుంటాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోవడం అనేది ఒక క్రైమ్, నేరం చేసినట్లే. సో తప్పనిసరిగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. సో మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మీ ఆదాయాన్ని బట్టి హెల్త్ కవర్ ఎంత ఉండాలి అనేది నిర్ణయించుకోండి. సో ఒకసారి మనం వైజాగ్ వర్క్షాప్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. మింట్ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన మింట్ న్యూస్ పేపర్, ఇది ఒక్కటే ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఏ పాలసీ తీసుకుంటే మంచిది అనేది. సో దీని ప్రకారం ఈ లిస్ట్లోంచి బెస్ట్ ప్లాన్స్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఫర్ ఇన్స్టాన్స్, ఒక 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉన్న కపుల్ విత్ 1 చైల్డ్, సో 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషుడికి ఆర్ బ్రెడ్ విన్నర్కి 30 ఇయర్స్, మిగతా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురికి కనుక 20 లాక్స్ ఒక పాలసీ తీసుకోవాలి అని అనుకుంటే ముగ్గురు కవరేజ్ వచ్చేట్లుగా 20 లాక్స్ సమ్ ఇన్సూర్డ్ అంటాం. సో వచ్చేట్లు తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ లంబార్డ్లో ఒక మంచి ప్లాన్ ఉంది, కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక ప్లాన్. దీనిలో ప్రీమియం ఈజ్ లోయెస్ట్ అండి. సో 20 లక్షల రూపాయల కవరేజ్కి ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 18,000 పర్ యానం కడితే చాలు. హ్యూజ్ కవరేజ్ కదా, 20 లాక్స్ అంటే సరిపోతుంది ఫ్యామిలీకి. అలాగే సిగ్నా టీటీకే హెల్త్, ఇందులో 21,087 రూపీస్ కట్టాలి. దీనిలో ఉన్న ప్లాన్ పేరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి మీకు, ప్రో హెల్త్ ఇన్సూరెన్స్ అక్యూములేట్. అలాగే అపోలో మ్యూనిక్లో ఆప్టిమా రిస్టోర్ ఫ్యామిలీ, ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్. కొద్దిగా ప్రీమియం ఎక్కువ, 25,000 ఛార్జ్ చేస్తున్నారు, కానీ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. సో సర్ప్రైజింగ్లీ ఐసిఐసిఐ లంబార్డ్ ప్రీమియం చాలా తక్కువ ఛార్జ్ చేస్తుంది, కానీ క్లైమ్ సెటిల్మెంట్లో వాళ్ళకు వస్తున్న మార్క్స్ మాత్రం 0, అంటే క్లైమ్ సెటిల్మెంట్ అంతగా బాగలేదు ఐసిఐసిఐ లంబార్డ్లో అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గోఫర్ ఐదర్ సిగ్నా టీటీకే హెల్త్, ఆర్ అపోలో మ్యూనిక్లో ఆప్టిమా రిస్టోర్, ఆర్ రాయల్ సుందరంలో లైఫ్ లైన్ సుప్రీం అనే ఒక పాలసీ ఉంది, అది కూడా చక్కటి మార్క్స్. వీళ్ళు ఎలాగా స్కోర్ ఇచ్చారంటే మింట్ వాళ్ళు ప్రీమియంకి 35% మార్క్స్ ఇచ్చారు. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎక్స్క్లూజన్, అంటే గతంలో మనకు ఏమైనా జబ్బులు ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసే విధానం ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి కవరేజ్ వస్తుంది. అంటే ఫర్ ఇన్స్టాన్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, 3 ఏళ్ళ వరకు డయాబెటీస్ రిలేటెడ్ జబ్బులు దేనికి కూడా ఇన్సూరెన్స్ రాదు. సో అటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎక్స్క్లూజన్కి 15% మార్క్స్ ఇచ్చారు. లిమిట్ ఆన్ రూమ్ రెంట్, ఒకవేళ హాస్పిటల్ అయితే రూమ్ రెంట్లో కొంత లిమిట్ ఉంటుంది, దానికి 15% మార్క్స్ ఇచ్చారు. నో క్లెయిమ్ బోనస్కి 5%, అంటే మనం ఒక ఏడాదిలో ఏది క్లెయిమ్ మనకు లేదనుకోండి నెక్స్ట్ ఏడాదికి బోనస్ ఇస్తారు, 10% 20% బోనస్ ఇస్తారనమాట. సో దానికి ఒక 5% మార్క్స్ ఇచ్చారు. తర్వాత ఇన్బిల్ట్ క్రిటికల్ ఇల్నెస్ ఉంటే 2.5%, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి, అంటే మనం డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్ లాంటి ఫ్రీగా వాడుకునే ఫెసిలిటీ ఉంటే దానికి 2.5%, రిస్టోర్ బెనిఫిట్ 2.5%, క్లెయిమ్ సెటిల్మెంట్కి అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం 15% మార్క్స్ ఇచ్చారు. ఇందులోనే ఐసిఐసిఐ లంబార్డ్కి 0, అంటే వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానం చాలా పేలవంగా ఉందన్నమాట, పూర్గా ఉందన్నమాట. సో అలాగా టోటల్గా 100 మార్క్స్ కాను సిగ్నా టీటీకే హెల్త్కి 71% మార్క్స్ వచ్చాయి. సో ఇటువంటి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న పాలసీస్లోంచి యూ కెన్ చూస్ వన్ ఆఫ్ ది పాలసీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇట్స్ ఏ మస్ట్ అండి, ఎవరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా జీవించవద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా జీవించడం అంటే బజార్లో నగ్నంగా నిలబడటంతో సమానం అనమాట, బట్టలు ఏమి లేకుండా నడి బజార్లో నిలబడినంత నేరం, పాపం, దారుణం. కాబట్టి గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి